नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेने शंकरी मुंदुगा हेडलाइंस चूद्दाम। रैतुल कडुपु मंटतोने प्रभुत्वं पतनं खायं कांग्रेस महाधर्नालो आदि श्रीनिवास वंडर बुक आफ् रिकार्ड्स लो प्रभुत्व उपाध्यायुडु अभिनंदिंचिन जिल्ला कलेक्टर अनारोग्यं तिंडि पेद्द मृति चंदालतो दहन संस्कारालु निर्वहिंचिन ఎల్లారెడ్డిపేట मंडल प्रजलु सिनी యాక్టర్ సోను సూద్ మరోసారి ఔదర్యాన్ని చాటుకొని నిలిపిన బాలుని ప్రాణం ముందుగా టోకెన్లు పొందిన వారే పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్న జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎండి షహబుద్దీన్ టిఆర్కే పోస్ట్ ద్వారా నిలిచిన బాలుని ప్రాణం రైతుల కడుపు మంటతోనే ప్రభుత్వం పతనం ఖాయమని చలో కలెక్టరేట్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ హెచ్చరించారు। ఈ రోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో చలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు। అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు వెళ్లి ఆందోళన చేపట్టారు। అయితే పోలీసుల అతి ఉత్సాహంపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు। పోలీసులు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అధికార పార్టీకి తొత్తుగా మారకూడదని హెచ్చరించారు। అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలరాజు, చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, గొట్టె రుక్మిణి, మండల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు। समस्या पैन प्रदेश कांग्रेस कमिटी पील मेरे को अन्नी जिला केन्द्र महाप्रदर्शन के निजर्गत पोल का पृष्टि नष्ट रूर्ति इकंड इंदर सन्नर कल दुड रकम मोदी सन्न रक मोदी आगे अटर रंग मारत सक पैस्थित पैगोड़ पैस्थित वैंने तेलचंजी कांग्रेस पार्टी दंड द्वारा इंटल इंटर को डिमेंड रईत रुणमाफी ने प्रकटा केन्द्र तेजना मूड बिल्लू रद्दी रैत आई पक्ष निबड़ा राबो रोज रैत कष्ट मे वे तपर्भंजु जिला कलेक्टर कार्यालय कांग्रेस पार्टी सीनियर धन्यवाद मनो धैर्य मन मुझे प्रजा पक्ष रक्ष निबाँव
ఎన్ని ఘటనలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ప్రజల పక్షాన్ని నిలబడదామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అందరూ నమస్కారం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. సమస్యల కోసం వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకొని సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ మరియు బోయినపల్లి పోలీస్ స్టేషన్ను గురువారం నాడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. మొదట జీడీ ఫిర్యాదు పుస్తకాలను చూశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలతో పాటు స్టేషన్ ఆవరణ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షనిస్టుగా ఎప్పుడూ ఒకరు విధుల్లో ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ బురుగుపల్లి గ్రామాలలో కోరెం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమలేని ధాన్యాన్ని తాలు పోలు లేకుండా తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కోరేపు నరేష్, అతికం లచ్చయ్య, ఉప సర్పంచ్ చంద్రయ్య, టీఆర్ఎస్ నాయకులు ముద్దం రవి రైతులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల్ మల్కాపూర్ బూరుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మల్కాపూర్ గ్రామంలో ముందుగా చేస్తున్నాం. మేమందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మ్యాచరు మినిమం 17 రావాలి. తాలు అనేది లేకుండా కొంచెం శుద్ధిగా పట్టి చేయండి. మీకు యుద్ధ ప్రాతిపదికన మీరు వడ్లు వట్టుడు మ్యాచర్ అత్తుడే లేటు. ఎన్ని లారీలైనా ఏ సమస్య బారదాను కానీ శుద్ధిని కానీ ఏ సమస్య లేకుండా కానీ లేకుండా నేను చూస్తానని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి గారికి మరియు ఉప సర్పంచ్ గారికి సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని ముస్తాబాద్ బీజేపీ నాయకులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపి మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం పంటలు వెయ్యాలి, సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వాటికి మద్దతు ధర ప్రకటించకుండా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా నిల్వలు ఉంటున్నాయి, సన్నరకం ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించాలని, సన్నరకం సాగు వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి, మండల కార్యదర్శి కోలాకృష్ణ క్రాంతి, నరేష్, ప్రభాకర్ రావు, దేవేందర్, బీజేపీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. ఈ సన్నరకం వడ్ల ద్వారా ఎంత దిగుబడి ఉంటుంది, అంతకుముందు రైతులు వేసే దొడ్డు రకం వడ్ల ద్వారా ఎంత దిగుబడి ఉంటుంది అని వాళ్ళకు వ్యత్యాసం తెలియకుండా మరి రేపు కొనుగోలు చేసే క్రమంలో దొడ్డు రకం కొనుగోలు చేయం, సన్నరకం వేస్తేనే చేస్తామని చెప్పి అధికారులతోటి ఒత్తిడి పెట్టి అధికారులతోటి బలవంతంగా వీళ్ళను సన్నరకం వడ్లు వేసేలా ప్రోత్సహింపులు చేయించి సన్నరకం వడ్లు వేయించారు. మరి అదే సన్నరకం వడ్లు ఇవాళ దోమపోటుకు అదే రకంగా అకాల వర్షానికి ఎంత నష్టపోయినరు అని వీళ్ళు పట్టించుకుంటే నాలుగు ప్రభుత్వానికి కనువిప్పు కలగాల. ఈరోజు పోతుగల్లో ప్రారంభించినాం,
రేపు గ్రామాలకు పాకుతుంది. అక్కడి నుండి మండల స్థాయిలో, అక్కడి నుండి జిల్లా స్థాయిలో, అక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షులు కూడా ఈ సన్న రకం వడ్లకి 2500 రూపాయలు కట్టేయాలని చెప్తూ ఉన్నారు. జిల్లా నియోజకవర్గంలో యావత్ రాష్ట్రంలో సన్న రకం వడ్లకు 2500 ఇచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ నిరసన కార్యక్రమాలు ఆపదు. మద్దతు ధర రైతులకు వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని నిర్దవటవోనియదని చెప్పి పత్రముఖంగా తెలియజేస్తున్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్థానం దక్కించుకోగా జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాతూరి మహేందర్ రెడ్డి కరోనా కాలాన్ని వృధా చేయకుండా ఆన్లైన్ కోర్సులు, వెబినార్స్, సోషల్ కాంట్రిబ్యూషన్ల వంటి అన్ని ఆన్లైన్ కార్యక్రమాలలో పాల్గొని తన ప్రతిభను కనబర్చాడు. కేవలం 100 రోజుల్లో 400 అప్రిషియేషన్స్ అండ్ పార్టిసిపేషన్, యోగ్యత, అభినందన ప్రశంసా పత్రాలు వంటి ఆన్లైన్ పత్రాలను సంపాదించాడు. స్వల్ప వ్యవధిలో ఈ ఘనత సాధించినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ వారు గోల్డ్ మెడల్, సర్టిఫికేట్, బ్యాడ్జ్ మరియు మెమెంటోను మహేందర్ రెడ్డికి ప్రదానం చేయగా ఉపాధ్యాయుణ్ణి జిల్లా కలెక్టర్ అభినందించారు. గ్రామాలలో ఏఈఓల ద్వారా పొందిన టికెట్లతో పత్తి కొనుగోలు కేంద్రాలకు రావాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎండి షాహబుద్దీన్ అన్నారు. గురువారం రోజున సీసీఐ ఆధ్వర్యంలో 3 పత్తి కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనుగోలు ప్రారంభించారు. పత్తి తీసుకురావాల్సిన జిన్నింగ్ మిల్లుల పేర్లను ప్రకటించారు. సుద్దాలలోని కావేరీ కాటన్ జిన్నింగ్ మిల్స్, నాంపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్, సంకేపల్లిలోని శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లులకు రైతులు, కామ రైతులు మరియు కౌలు రైతులుగా ఏఈఓలు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జారీ చేసిన ధృవపత్రాలను తీసుకొని రాగలరు అని కోరారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూసిన ఆ బాధితులకు సినిమా యాక్టర్ సోను సూద్ తన ఔదర్యాన్ని చాటుకుని బాబు ఆపరేషన్ కోసం ముందుకు వచ్చారు. బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల మిటిఆర్కే ట్రస్ట్ను కలిసాం. దాని ద్వారా వాళ్ళందరూ అన్నయ్యల ముక్కు సహకరించుడు. ఇంకా వాళ్ళు వైరల్ వీడియో చేయడం వల్ల సునసు దాకా మీడియోకి వెళ్ళింది, సోషల్కి వెళ్ళింది, సోషల్ చెట్టుకి కూడా వెళ్ళింది. అక్కడ నుండి సునసు గారు స్పందించి మా బాబుకి ఆపరేషన్ అయ్యి ఎంత డబ్బులు తను ఖర్చు పెట్టుకుంటాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పందిపల్లి బాబు. మా జగరావుపల్లి బోయినపల్లి మండలం. మా బాబుకు 1 మంత్ నుంచి గుండె జబ్బుతో బాగా కడుతున్నాడు. తెలుగు నుంచి ఎన్ని హాస్పిటల్ తిరిగినా తెలియదు. ఆఖరికి వస్తే హైదరాబాద్లో ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్తే బాబుకి ఇట్లా సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ వల్ల నవ్వుతుందని చెప్పారు. దానికి 7 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దానికోసం మేము పెట్టుకోలేమని టీఆర్కే ట్రస్ట్ వాళ్ళని కన్సల్ట్ అయినాం. అదేవిధంగా మన సోషల్ మీడియా ద్వారా చేయడం వల్ల కొంతమంది దాతలు రెస్పాన్స్ అయ్యారు, చాలామంది విరాళాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా సోను సుద్ గారికి ఈ విషయం తెలిసి వాళ్ళ టీం వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు. కొంత డబ్బు మీరు పెట్టుకోండి, మిగిలినంతా సార్ చూసుకుంటారని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఈరోజు అదే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ సొంత వాహనాన్ని ఇచ్చి మమ్మల్ని పంపిస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూసి అనారోగ్యంతో ఇంటి పెద్ద మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి నర్సయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక మృతి చెందారు. దహన సంస్కారాలు కూడా డబ్బులు లేని స్థితిలో కుటుంబ సభ్యులు చందాలు పోగు చేసి దహన సంస్కారాలు జరిపించిన గ్రామ ప్రజలు. ఇంటి పెద్ద మరణించడంతో దిక్కులేని స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఎవరైనా దాతలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జాగలేకపోయాను,
నేను అన్నను దగ్గరికి తీసుకున్నా. తీసుకొని వేరే ఇంట్లో గిరైండి. అన్న బర్రెను సంవత్సరాల నుంచి బర్రెలు కాసిండు. బర్రెలు కాసి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఒక్క రూపాయి కూడా లేక అన్న ఆరోగ్యం ఖరాబ్ అయ్యి అన్న నిన్న అన్న చనిపోయిండు. ఎవరన్న సాయం చేసేవాళ్ళు అంటే ఇద్దరు పిల్లలు 6 సంవత్సరాల కొడుకు 5 సంవత్సరం 5 నెలల బిడ్డ. ఇల్లు లేదు, ఏది లేదు, జాగ లేదు, భూమి లేదు. ఎవరన్న సాయం చేసే వాళ్ళు ఉంటే మొన్న అన్నకు సాయం చేయాలి, ఆ పిల్లలకు సాయం చేయాలని పదే పదే నేను నమస్తే చెప్తున్నాను. అన్నకు ఆరోగ్యము ఎంత డబ్బులు లేక ఆయన ఎంతో ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. దిక్కు దీము లేక అన్నకు పైస లేక ఫలం లేక అన్నకు ఎంతో హాస్పిటల్లో తీసుకుపోయినా కూడా అన్నను ఏడ కూడా పైసలు లేక అన్నను పట్టించుకోలేరు. ఎవరన్న సాయం చేసేటోళ్ళు ఉంటే సాయం చేయమని కేసీఆర్ కానీ ఎవరన్నా అధికారులు ఎవరైనా నాకు సాయం చేయమని పిల్లల కోసం పిల్లల ముఖం చూసి సాయం చేయమని నేను పదే పదే మనవి చేస్తున్నా. నమస్తే చేస్తున్నాను. కోసం పిల్లల కోసము ఎవరన్నా అతి సాయం చేయమని నేను కోరుకుంటున్నా. సినిమాలో విలన్గా నిజ జీవితంలో హీరోగా పేరు తెచ్చుకొని ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధువుడు ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధువుడుగా మరీ కష్టముందని తెలిస్తే చాలు వారి చుట్టమవుతున్నాడు. నిజ జీవితంలో హీరోగా సినీ నటుడు సోను సూద్ పేరు తెచ్చుకున్నాడు. జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపల్లి బాబు రజిత దంపతుల 4 నెలల కుమారుడు ఆదిత్య శౌర్య పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి శస్త్రచికిత్స కోసం సాయం చేయాలని చిన్నారి తండ్రి టీఆర్కే ట్రస్ట్లో దరఖాస్తు పెట్టుకున్నాడు. వెంటనే స్పందించిన ట్రస్ట్ బాధితులు వీడియోలను తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసి వైరల్ చేసింది. అలాగే సోషల్ మీడియా స్నేహితులు ట్విట్టర్లో సాయం కోసం ప్రముఖ సునటుడు సోను సూదును కోరారు. ఈ మేరకు గురువారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో బాబు శస్త్రచికిత్స కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. రియల్ హీరో సోను సూద్ చల్లని చూపుతో టీఆర్కే ట్రస్ట్ సహకారంతో 4 నెలల పసికందు అద్విత్ శౌర్య క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నామని తల్లిదండ్రులు తెలిపారు. దీనికోసం ప్రచారం చేయడం జరిగింది. చాలామంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేశారు. దీనికోసం టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా ముందుకు వచ్చి మాకు తోచినంత సహాయం చేశారు. వాళ్ళ ప్రచారణ ద్వారా మాకు డబ్బులు కొంతవరకు వచ్చాయి. ఇంకా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలి. అదేవిధంగా సోను సూద్ గారికి ఆయన నిజ జీవితంలో సినిమాలో విలన్ అయినా మా జీవితానికి మాత్రం ఆయనే దేవుడు, ఆయనే ఒక హీరో. మాకే కాకుండా చాలామందికి చాలా విలన్గా హెల్ప్ చేస్తున్నాం. ఆయన కూడా హాస్పిటల్ ఖర్చు భరిస్తానని ఒక మిగిలిన 150,000 రూపాయలు మమ్మల్ని పెట్టుకోమన్నారు. దానికోసం దాతలు కూడా చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. దానికోసం టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. దీనికంటే పూర్తి సహకారం టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు మాకు సహాయం చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు. పేరు పేరున పాదాభివందనాలు. కరోనా నియంత్రణ కొరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఈరోజు మహిళా సంఘం సభ్యులతో కోవిడ్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఇటీ కార్యక్రమంలో కొదురుపాక పిహెచ్సి వైద్యాధికారి శ్రీకర్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీకు లక్షణాలు లేవు కానీ పెద్ద మనిషి కూడా వచ్చి కూడా కూర్చుంది కదా,
మీరు ముచ్చట్లు పెట్టుకొని అర్ధగంట పావు గంట అంతా మాట్లాడు ఇంటికి పోయినాక ఆమెకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటే పరిస్థితి ఎట్లా అట్లా. సో మనకు లక్షణాలు లేవు కానీ వైరస్ ఉంటే కూడా ఇట్లాంటి పెద్ద మనుషులకు ఇబ్బంది అవుతుంది, లక్షణాలు వాళ్ళకి తొందరగా లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉండరా, గర్భవతులు ఉండరా, ఇట్లా పెద్ద మనుషులు ఉండరా, బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఉండరా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కోసం మనం టెస్ట్ చేసుకోవాలి. దేవస్థానంకు వచ్చే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని జగిత్యాల బస్టాండ్ గోశాలకు ఎదురుగా గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా వేములవాడ దేవస్థానంకు వచ్చిపోయే భక్తులకు మరియు వేములవాడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పబ్లిక్ టాయిలెట్ను శ్రీ చైర్పర్సన్ గారు గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రారంభించారు. కోనరావుపేటలో మట్టి తరలింపుపై ప్రిన్సిపల్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే ఎలర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే విత్ అస్.